మనం ఉండే పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఏదైతే సోషల్ డిస్టెన్స్ అన్నారో, నేను ఫస్ట్ నుంచి ఫిజికల్ డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఫిజికల్ డిస్టెన్స్ డిఫరెంట్గా చెప్తున్నారు. కొంతమంది అయితే 7 మీటర్లు అంటున్నారు, కొంతమంది అయితే కనీసం ఒక 10 అడుగులు అయినా సరే దూరంగా ఉండే పరిస్థితి మనందరం రావాల్సిన అవసరం ఉంది. ఇది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. వర్చువల్ ఆఫీస్, వర్చువల్ వర్కింగ్, డిజిటల్ సోషలైజేషన్, మీరు టెలిఫోన్ ద్వారా కావచ్చు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కావచ్చు, జూమ్ ద్వారా కావచ్చు. మీరు ఎప్పటికిప్పుడు కూడా నేను ఇక్కడ జూమ్ ద్వారానే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అడ్రస్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇవి పెట్టుకొని మీరు కూడా ఎక్కడికక్కడ వర్చువల్ ఆఫీస్ రన్ చేస్తూ ఎక్కడ వీలైతే అక్కడ మనం చేసే పని కూడా చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేద్దాం. ఇంకా చాలాసార్లు ఇది క్యూర్ అయ్యే వరకు మానాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ గ్యాదరింగ్స్, పెద్ద పెద్ద పబ్లిక్ గ్యాదరింగ్స్ కానీ, అది వాలంటరీగా కానీ, స్వార్థంతో కానీ, లేకపోతే తెలియనితనంతో కానీ, మనం ఒక మతపరమైన గ్యాదరింగ్ కానీ, రాజకీయపరమైన గ్యాదరింగ్ కానీ, లేకుంటే సోషల్ పరమైన గ్యాదరింగ్ కానీ, పెళ్ళిళ్ళు ఇవి కానీ అన్నీ కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క మెంటల్ హెల్త్, ఇది పాజిటివ్గా ఆలోచించాలి. ఇది మనం ఒక్కరికే కాదు, ప్రపంచం మొత్తం వచ్చింది. ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి, మన అంచనాలు తలకిందలు అవుతున్నాయి. అదే కాకుండా ఈరోజు ప్రతి ఒక్క అమెరికా లాంటి దేశం, న్యూయార్క్ లాంటి మహానగరం, ప్రపంచానికే ఆర్థిక నగరం, అలాంటి నగరంలో ఈరోజు డెడ్ బాడీస్ తీసుకొస్తే ఎక్కడ ఖననం చేయాలి, ఎక్కడ అంత్యక్రియలు చేయాలి అనే పరిస్థితి వచ్చారు. వెంటిలేటర్స్ దొరకడం లేదు, వేరే రాష్ట్రాలకు పిలిపించి వెంటిలేటర్స్ తెమ్మనే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు అలాంటి దేశంలో ఉన్నాయి. అది కూడా బిగినింగ్లో కొంత నెగ్లెక్ట్ చేశారు, ఈరోజు ప్రమాదకరంగా తయారైంది, ఇప్పుడు బాధపడే పరిస్థితికి వచ్చారు. అయితే మనం కూడా పాజిటివ్గా ఆలోచించుకుని, మనం భయపడితే ఆ భయమే మనం తప్పేస్తుంది. భయపడవలసిన అవసరం లేదు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా పాజిటివ్ అంటే ఈ వైరస్ గురించి మనం అర్థం చేసుకోవడం, అర్థం చేసుకొని మనం చేయాల్సిన జాగ్రత్తలన్నీ, తీసుకోవాల్సిన జాగ్రత్తలని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా మద్యం అలవాటు ఉండేవాడైతే ఆల్కహాల్ అలవాటు ఉండడం మానేయాలి, డ్రగ్స్ ఉంటే మానాలి, టొబాకో ఉంటే ఇవన్నీ కూడా తగ్గించాలి. ఎక్కువ నిద్రపోయే అవకాశం ఉన్నప్పుడు ఎక్కువ రెస్ట్ తీసుకుంటే బాడీ ఫిట్నెస్ వస్తుంది, అవి చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క రోజు దీని గురించి ఆలోచించడం కంటే 10 మంది ఉన్నప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడుతూ, ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ రిలేషన్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానివల్ల మీకు ఒక ధైర్యం వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన రూమర్స్ని, చాలామంది చాలా రూమర్స్ అన్ని ప్రచారం చేస్తూ ఉంటారు.